హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ టు ఎండ్ క్రెడిట్ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా లెట్స్ ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ వెనం టూ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ కి కంటిన్యూషన్ వెనం టూ మూవీ లో మనం చూస్తాం కదా డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేసిన స్పెల్ వల్ల వెనం కూడా మెయిన్ ఎన్సియుంసి యూనివర్స్ లోకి వచ్చేస్తాడు అలా ఈ యూనివర్స్ కు వచ్చిన వెనం అండ్ ఎడి ఒక బార్ మేనేజర్ అడిగి అక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు అసలు ఎక్కడున్నారో తెలుసుకుంటారు అలా ఎవెంజర్స్ గురించి అందరి గురించి తెలుసుకుంటూ ఉండగానే డాక్టర్ మళ్ళీ ఆ స్పెల్ ని నిసి విలన్ బ్యాక్ వెనం కూడా నుంచి వెళ్ళిపోతాడు కానీ సంబంధించిన పార్ట్ ఒక్కటి అక్కడ ఉండిపోతుంది అండ్ అది మూవ్ అవ్వడం కూడా మనం చూపిస్తాం చాలా మంది ఈ సీన్ ని చూసి డిసప్పాయింట్ అయి ఉంటారు ఎందుకంటే టామ్ హార్డీ వెనం వర్సెస్ టామ్ హెండ్ స్పైడర్ మ్యాన్ చూద్దాం అనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి ఉంటారు కానీ ఏం పర్లేదు మా రోజులో ఇప్పుడు మల్టీవర్స్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఏ క్యారెక్టర్ ని ఏ నిమిషాల్లో అయినా తీసుకురావచ్చు మార్వులు తలుచుకుంటే అసలు ఈ వెనం నుంచి విడిపోయిన సింబియా పీస్ ఎలా స్పైడర్ మ్యాన్ ని కలుసుకోబోతుంది వీటన్నిటి మీద క్లారిటీగా ఫ్యూచర్ ఆఫ్ స్పైడర్ మ్యాన్ అనే వీడియోలో చెప్తా సెకండ్ సీన్ ని ఎండ్ క్రెడిట్ సీన్ అనడం కన్నా ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ టీజర్ అనొచ్చు టీజర్ స్టార్టింగ్ లో మనకి వాంగ్ చెప్తాడు కదా నోవే హోమ్ లో ఆ స్పెల్ యూజ్ చేయకూడదు చాలా డేంజరస్ అని ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో వినిపిస్తూ ఉంటుంది తర్వాత ఒక పగిలిపోయిన వాచ్ వాచ్ చూపిస్తారు ఇది డాక్టర్ స్ట్రేంజ్ కి క్రిస్టిన్ గిఫ్ట్ గా ఇస్తుంది మేబీ మల్టీవర్స్ కూడా ఇప్పుడు అలా కొలాబ్స్ అయిందని దాని మీనింగ్ కావచ్చు ఆ తర్వాత సీన్ లో స్ట్రేంజ్ శాంటమ్ నుంచి బయటకు వచ్చి చూడగానే వాటిఫ్ ఎపిసోడ్ ఫోర్ లో చూపించినట్టు యూనివర్స్ మొత్తం కొలాబ్స్ అయిపోతూ ఉంటుంది తర్వాత సీన్ లో వాండా కేఎస్ మ్యాజిక్ ని యూజ్ చేస్తారు అనిపిస్తుంది తర్వాత క్రిస్టిన్ మ్యారేజ్ చేసుకోబోతున్న సీన్ అయితే చూపిస్తారు కానీ అది స్ట్రేంజ్ కాదు వేరే వాళ్ళు స్ట్రేంజ్ అందుకనే సాడ్ గా ఉన్నాడు బహుశా నాకు ఈ సీన్ ని చూసి ఇన్ఫినిటీ వార్ లో టోనీ అండ్ పెప్పర్ మాట్లాడుకుంటుంటే డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి డిస్టర్బ్ చేసే సీన్ గుర్తొచ్చింది అప్పుడు టోనీ తిట్టుకున్న తిట్లకేమో కావచ్చు ఇప్పుడు మన ఇలా బాధపడుతున్నాడు ఆ తర్వాత మార్వల్ స్టూడియోస్ ఇంట్రో ప్లే అవుతుంది ఇది ఎప్పుడు ఉండేదే కదా చెప్తున్నాడు అనుకోకండి ఇక్కడే ఓ చిన్న క్లూ ఉంది ఇప్పటి వరకు ప్లే అయిన మార్వెల్ స్టూడియోస్ ఇంట్రోస్ అన్నిటిని కలిపి ఒక ఇంట్రో లాగా చేస్తారు అంతేకాకుండా ఎక్స్ మ్యాన్ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్ లో కూడా ప్లే అయిన ఇంట్రోస్ కూడా ఇందులో కనిపిస్తాయి ఇది ఒక చిన్న హింట్ కావచ్చు ఎక్స్ మ్యాన్ అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఈ మూవీ లో ఉండబోతున్నారు ఆ తర్వాత సీన్ లో డాక్టర్ రేంజ్ వాండా దగ్గరకు వెళ్తాడు వాండా విజన్ సిరీస్ లో వాండా లాస్ట్ కి ఓ ప్లేస్ లో ఉంటుంది కదా తనే ఉంటారుగా అక్కడికి వెళ్ళిపోయి వాండాను కలవగానే వాండా నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావు అని అంటుంది అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ నిన్ను కోసం రాలేదు వెస్ట్ వేవ్ గురించి మాట్లాడడానికి అంటాడు వెస్ట్ వేవ్ అంటే వాండా తన పవర్స్ తో ఒక విలేజ్ ని క్రియేట్ చేస్తుంది కదా అదే వెస్ట్ వ్యూ అవునా అయితే ఎందుకు వచ్చావు అని అడగగానే అప్పుడు డాక్టర్స్ రేంజ్ వాట్ డూ యు నో అబౌట్ మల్టీవర్స్ అనగానే వాండా సడన్ గా ఒక లుక్ అయితే ఇస్తుంది ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది మామూలుగా లేదు ఇంకా ఈ టీజర్ లోనే మనకి అమెరికా షావెల్స్ క్యారెక్టర్ కూడా చూపిస్తారు తేను ఒక మల్టీవర్సల్ బీయింగ్ తేను మల్టీవర్స్ లోకి ట్రావెల్ చేయగలదు తేను ఎంగస్ సేమ్ నెంబర్ నెక్స్ట్ డాక్టర్ ఒక రియాలిటీ లో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అదేం రియాలిటీ అర్థం కాలేదు తర్వాత వాండా తన విచ్ లుక్ లో కామర్ లో ఫ్లో అవుతూ కనిపిస్తుంది మేబి తినే విలన్ గా వచ్చు ఈ మూవీలో రూమర్స్ ప్రకారం ఆ తర్వాత మనకి డాక్టర్ రేంజ్ వన్ లో కనిపించిన మోర్డో క్యారెక్టర్ కనిపిస్తుంది తిను డాక్టర్ స్ట్రేంజ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత మనకి సుమా గోరత్ మాన్స్టర్ అయితే చూపిస్తారు ఇది డాక్టర్ స్ట్రేంజ్ మీదకి బస్ వేగానే స్ట్రేంజ్ తన మ్యాజిక్ తో ఆ బస్ ని రెండు ముక్కలుగా కట్ చేసేస్తాడు తర్వాత మళ్ళీ మోర్డో కనిపించి మన యూనివర్స్ కి గ్రేటెస్ట్ నువ్వే అని చెప్తాడు అలా మనకి ఈ స్ట్రేంజ్ ని అయితే చూపిస్తారు అంతటితో ఈ టీజర్ ముగుస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కు లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని